వెల్కమ్ టు మై ఛానల్ నేచురల్గా విక్స్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఇది ముఖ్యంగా పిల్లలు ఘాటుగా లేకుండా రిలీఫ్ అనేది ఎక్కువగా పొందుతారు సో ఇది పెద్దవాళ్ళు కూడా వాడచ్చు దీనికోసం నేను విక్స్ ఖాళీ డబ్బా ఒకటి తీసుకున్నాను అదే కాకుండా ఇక్కడ పెట్రోలియం జెల్లీ వాడుతున్నానండి వ్యాజ్లైన్ పెట్రోలియం జెల్లీ మీరు ఏదైనా వాడచ్చు మీకు నచ్చింది నేనైతే వ్యాజ్లైన్ పెట్రోలియం జెల్లీ వాడుతున్నాను వేరే బౌల్లోని టూ స్పూన్స్ పెట్రోలియం జల్లీ వేసుకున్నాను నెక్స్ట్ దీన్ని కర్పూరం అంటారండి మనం హారతిచ్చే కర్పూరం కాదు ఇది స్వీట్స్ లో కూడా మనం వాడచ్చు స్టవ్ పైన ఒక బౌల్ తో వాటర్ పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి కొంచెం బబుల్స్ రావడం స్టార్ట్ అవగానే మనం ఇందాక సెపరేట్ చేసుకున్న పెట్రోలియం జల్లీ బౌల్ ని వాటర్ పైన పెట్టి బాయిల్ చేసుకోవాలి ఎట్టి పరిస్థితిలోని డైరెక్ట్ గా ఫ్లేమ్ పైన మాత్రం ఇది పెట్టి బాయిల్ చేయకూడదు నెక్స్ట్ ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టాలండి ఫ్లేమ్ని మాత్రం కొంచెం కొంచెంగా పెట్రోలియం జల్లి అనేది కరగడం స్టార్ట్ అయిపోతుంది నెక్స్ట్ నేను ఇందాక మీకు పచ్చకర్పూరం చూపించాను కదండి దాన్ని పౌడర్ చేసుకొని ఉంచుకోవాలి ఎందుకంటే మనం ఈ వాటర్లో బాయిల్ చేసేటప్పుడు పచ్చకర్పూరాన్ని వేయట్లేదు దింపేసిన తర్వాత వేస్తాం కాబట్టి త్వరగా డిజాల్వ్ అవ్వదు అందుకని నేను పౌడర్ చేసుకొని ఉంచుకున్నాను పచ్చకర్పూరం పౌడర్ని ఇప్పుడు పెట్రోలియం జల్లీలో వేసుకొని ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి ఇది మొత్తం డిజాల్వ్ అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్లోనే లిక్విడ్ కన్సిస్టెన్సీ కాస్త కొంచెం డ్రైగా అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇలా కొంచెం డ్రైగా అయిపోయిన తర్వాత విక్స్ వ్యాపారపు నేను ఖాళీ డబ్బా ఒకటి తీసుకున్నానని చెప్పాను కదండి అందులోకి నేను ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి సైడ్ నుంచుకున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి విక్స్ అనేది ఫామ్ అయిపోతుంది అనమాట ఈ విక్స్ మనం చేసుకునే విక్స్ బయటను కొనే విక్స్ లాగే ఉంటుందండి పిల్లలకి ముఖ్యంగా ఇది వాడడం వల్ల వాళ్ళు కొంచెం ఘాటుగా ఫీల్ అవ్వకుండా రిలీఫ్ అనేది త్వరగా వస్తుంది పెద్దవాళ్ళు యూస్ చేసినా కూడా బాగానే ఉంటుంది ఒక్కసారి ఈ విక్స్ ని మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ